ఇప్పుడు తెలంగాణ ప్రాంత వ్యక్తులు సాధారణంగా జర్నలిజంలో అప్పట్లో తక్కువ మంది ఉండేవాళ్ళు అంటారు, అలాగే ముస్లిమ్స్ కూడా తక్కువే ఈ ఫీల్డ్లో, సినిమా జర్నలిజంలో అసలు ఉండరు కూడా ఎక్కువ. ఓకే, అవును. ముస్లిమ్స్ పరంగా చూసుకుంటే, అట్లా చూసుకుంటే మీరే ఫస్ట్ జర్నలిస్టా కావచ్చు అనిపిస్తుంది నాకు కూడా, అసలు ఎవరు లేరు అనిపిస్తుంది. అలాగే అవార్డు తీసుకున్నా కూడా మొట్టమొదటి తురు జర్నలిస్ట్ కూడా నేనే, తురుక ముస్లిం. ఓకే, అది ఎందుకంటే అది విచిత్రమైన సంఘటన జరిగింది. ఎట్లా? వేదిక మీద షబీర్ అలీ మినిస్టర్, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాసర్ గారు ఉన్నారు, సత్యనారాయణ ఉన్నారు, ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు కూర్చున్నప్పుడు అప్పటికే షబీర్ అలీ గారు కొంచెం ఇట్లా కూర్పాట్లు పడుతున్నారు, అవార్డులు ఇవ్వలేక బంద్ అవుతా ఉంది అని చేస్తున్నప్పుడు తెలుగు సినిమా మీద ఉత్తమ సినీ విమర్శకుడుగా మహమ్మద్ అబ్దుల్ అనగానే షబీర్ అలీ ధన్మని ఇట్లా హల్లేశారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఉత్తమ సినీ విమర్శకుడు మహమ్మద్ అబ్దుల్ అన్నప్పుడు అక్కడ తేడా వచ్చేదారు. అరే అని దొరకు అందరు లేచేసి ఆశ్చర్యపోయారు అన్నట్టు. అంటే అది జరిగిన నా గొప్ప అనుభవం అది. నాకు చూస్తే కూడా దాసర్ గారి పక్కన ఉండి పరిచయం చేయడం ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి, అది నా చాలా గొప్ప అదృష్టం. ఉత్తమ సినీ విమర్శకుడుగా నంది అవార్డు. అవును, దాని గురించి చర్చ రాలేదు కాబట్టి దాని డీటెయిల్ చెప్పలేకపోయినా, అది చాలా ఆనందం. అది అంటే ముస్లిం జర్నలిస్టులు లేరంటే నిజానికి తెలుగు నాగల చదువు, నేను పల్లెటూరు నుంచి వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన అది కాబట్టి, తెలుగు మీడియం కాబట్టి తెలుగే బాగా రాయగలుగుతా, తెలుగు బాగా చదవగలుగుతా, తెలుగులో బాగా మాట్లాడగలుగుతా. అంటే మీరు తెలంగాణ ప్రాంతం వచ్చారు కాబట్టి భాష పరంగా కొంత తేడా ఉండేది కదా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. అవును, భాష పరంగా తేడా ఉండేది కాదా? ఉండదు, ఏం లేదు, తేడా ఏం కనిపించలేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తేడా కనబడుతుంది. నేను నన్ను గుర్తుపడతాను ఇక్కడ పోయి మామూలు మాట్లాడుతుంటే, ఏంది ఎక్కడి నుంచి వచ్చావు, తెలంగాణ జర్నలిస్ట్ ముస్లిం అని అంటారు. అనగా అర్థమైపోద్ది అది కొద్దిగా. మరీ అంటే మరీ ఆంధ్ర ముస్లిం అని మాట్లాడడానికి తెలంగాణ ముస్లింలకు తేడా ఉంటుంది. ఉండాలి, తెలుగు చదువుకునే వాళ్ళం కాబట్టి దానివల్ల తెలుగులో స్థిరపడి ఆంధ్ర వాళ్ళు తెలుగులో రాయడం, తెలుగు చేయడం అనేది నాకు తెలుగు అసలు ప్రాణం. అంత ప్రాణం. తెలుగు మీద గ్రిప్ ఎలా వచ్చింది మీకు? గ్రిప్ ఏదంటే గురువులు ఉన్నారు ఇప్పుడు తిరునగర్ శ్రీనివాస్ తిరునగర్ గారు అని, తర్వాత అక్కడ అరగోపాల్ గారు అని, లేదా అక్కడ లింగంపల్లి రామచంద్ర అంత కవులు మా ఇంటి చుట్టూ మా ఇంటి దగ్గర ఉండేది. దానివల్ల వాతావరణ ప్రాంతం ఏంటంటే తిరునగర శ్రీనివాస్ అని వాళ్ళ ఫాదర్ అంటే శ్రీను అంటే నా క్లాస్మేట్. ఊకాల ఇంటికి వెళ్ళిపోయాడు నేను తిరునగర్ సరిలు, తెలుగు పండితుడు బాగా రాయస్తుడు, చాలా గెలుపున్న దాసరథ అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అలా తర్వాత నేను బాగా రాయడానికి తెలుగులోకి రాయడానికి కారణమైంది ఎస్ సరగోపాల్ గారు అని. ఓకే, మంచి అది బాగా ఇబ్బంది రాసిన ఎట్లా చేయాలి, అప్పుడు ఆలయలో ఉన్నాయి, అప్పుడు హైదరాబాద్ రాకముందుకు అక్కడ నేర్వడం జరిగింది బాగా. ఓకే, నిజంగా ఆ విధంలో వీళ్ళందరూ మా గురువులకైతే నేను ఎప్పటికీ ఎదురునపడి ఉంటా. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో మరి అప్పుడు నటులకి లేదా దర్శకులకి జర్నలిస్ట్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి అప్పట్లో? అసలు దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు అప్పుడు, సంబంధాలు అసలు ఎక్కువ లేవు. ఏమున్నా ఒకరు పిఆర్ వాళ్ళు పోయి కలిసి మాట్లాడి, పిఆర్ఓతో లింకులే కనబడదు తప్ప హీరోలతో హీరోయిన్లతో లింకులు అసలు యాక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉండకపోయేది. ఎందుకు అతి కొద్ది మందే కదా, ఉన్నాయి 10 పేపర్లు అంతే, 5 పేపర్లు ఇంపార్టెంట్ పేపర్లు తెలుసు, అంతవరకు ఏముండకపోయేది. ఇప్పుడు వచ్చిన కోకో విపరీతమైన పేపర్లు వచ్చినాయి, ఇప్పుడు ఛానల్ రావడం వల్ల తేడాలు మారిపోయినాయి. ఇప్పుడేమో అంత డైరెక్ట్ పోయి మాట్లాడే క్లోజ్ అయిపోతారు, ఎందుకంటే మీడియా వాళ్ళకి అవసరమైంది. అంటే ఇప్పుడే క్లోజ్ అవ్వట్లేదు, ఎక్కువ మంది జర్నలిస్టులు ఉండడం వల్ల సినిమా వాళ్ళు గుర్తుపట్టుకోవట్లేదు అంటారు. అప్పట్లో సినిమా జర్నలిస్టులు గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచేవాళ్ళు అనేది ఉండ, కొద్ది మంది 10 మందే ఇంపార్టెంట్, ఆ 10 మంది అందరూ పేరు పెట్టి పిలిచేవాళ్ళు. అంతేందుకు నాగార్జున కూడా ఏం అబ్దుల్ అంటారు. అలాంటి సీన్ ఇప్పుడు లేదనిపిస్తుంది, ఎందుకంటే వందల మంది ఉన్నారు చాలా మంది, అలాంటి సీన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పటి వల్ల 10 మంది ఉన్నారు కూడా గుర్తుపట్టారు. ఇప్పుడు జర్నలిస్ట్ అయినా ప్రేక్షకుడే, ప్రేక్షకుడు అంటే ఒక అభిమాన హీరో ఉంటాడు, మరి మీ అభిమాన హీరో ఎవరు? అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారే. నిజమా? ఎందుకంటే నేను ఆలేరు నుంచి ఉన్నప్పుడే, నేను ఇండస్ట్రీకి రాకముందుకు పేపర్ పిల్లలు రాకముందుకే నా అభిమానం అంటే చిరంజీవి గారే. అన్ని చిరంజీవి గారి సినిమాలన్నీ నా దగ్గర ఆల్బమ్ కూడా ఉంది, అన్నీ దాచిపెట్టుకున్న సీడీలు డీవీలు కూడా. ఓకే, చాలా ఇష్టం ఆయన అసలు కలవడం అనేది నాకు అదృష్టం. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? ఫస్ట్ టైం కలిసింది ఠాగూర్ ప్రెస్ మీట్లో ఇంట్లో, అప్పుడు కొత్తగా నేను ఇండస్ట్రీకి వచ్చేది జర్నలిజం సినిమా జర్నలిస్ట్కి వచ్చిన తర్వాత ఠాగూర్ ప్రెస్ మీట్ అవుతుంది. అప్పటికి మేము ఠాగూర్ సినిమా వెన్నెల రివ్యూ రాయడం జరిగింది, వినాయక విజయం అని రాశాం. ఓకే, అంటే అంత పెద్ద స్టార్, పెద్ద కాబట్టి చిరంజీవి హీరో, సినిమా హిట్ అయింది, వినాయక విజయం అని ఎడ్డింగ్ పెట్టాం. అది వినాయక్ కూడా అదేండు, వినాయక్ గారు కూడా, వినాయక్ గారు కూడా చూసి పరిశాన్ అయిపోయాడు. ఏంటంటే డైరెక్టర్ రావడం అది అవుతుంది కదా అట్లా. అప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఇంటికి వెళ్ళాం ఫస్ట్ టైం, అది అక్కడ కలవడం జరిగింది. ఆ ఫోటో కూడా దిగా నేను. చెప్పారా మీరు మీ అభిమాన అభిమాని అని? అవే చెప్పలేదు, అభిమానం చెప్పాను. దిగుతుంటే పక్క ఆయన సరదాగా ఎంత బాగుంటారు చిరంజీవి గారు, చాలా అది దగ్గర సహా ఇప్పటికీ అదే, అప్పటి నుంచి అలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. దగ్గర తీసుకుని అది ఫోటోలు కూడా ఉన్నారు నాది, ఆ ఫోటో ఇప్పటికీ ఎంత జాగ్రత్త దాచుకున్నా. మామూలు జర్నలిస్ట్లో ఎన్నిసార్లు కలిసి ఉంటారు చిరంజీవి గారిని? చిరంజీవి గారు 3-4 సార్లు కలిశాను. ఇంటర్వ్యూ చేశారా ఎప్పుడన్నా? ఇంటర్వ్యూ అంతే, అందరూ జర్నలిస్ట్తో కలిసి చేసిన, పర్సనల్గా చేయలేదు. పర్సనల్గా చేసినట్టు ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎక్కువ నాకు ఎక్కువ. జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం నేను జై అనేప్పుడు చాలాసార్లు చేసిన ఎన్టీఆర్ని పర్సనల్గా కూడా.
చిరంజీవి గారిని పర్సనల్గా చేయలేదు మనకంటే నలుగురు గ్రూప్లో కలిసి చేసిన విధానం చాలా చిన్న ఉంది. నాగార్జున గారిని పర్సనల్గా చాలాసార్లు చేశాను, ఆయన చాలా జాల దగ్గర చాలా బాగా మాట్లాడతారు. ఓకే, అది కూడా మాకు మంచి వీళ్ళతో రిలేషన్ వల్ల మన అప్పుడు పిఆర్ వాళ్ళు బీరాజు ఇలాంటి ఉన్న వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు మంచిగా జరిగింది. అది పరిచయం డైరెక్ట్ మాట్లాడేవాళ్ళు మంచిగా చేశారు పిఆర్ వాళ్ళు బీరాజు గారు. కానీ అప్పటి పిఆర్ వాళ్ళు చాలా డిఫరెంట్, ఇప్పుడు బాగలేరని కాదు, కాకపోతే అప్పుడు ఏంటంటే 10 మంది ఉండడం వల్ల దగ్గర తీసుకుపోగలరు కలిగారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు 1000 మంది అయితే ఇప్పుడు పిఆర్ వాళ్ళకి తలకాయ నొప్పి. అవును, కాబట్టి పిఆర్ వాళ్ళు కూడా అప్పుడు ఇప్పటికీ ఎప్పుడు అలాగే ఉన్నారు. కాబట్టి మన సంఖ్య జర్నలిస్ట్ సంఖ్య పెరగడం వల్ల ఈ సినిమాలో దగ్గర తీసుకొని పరిచయాలు అవసరం లేదు. వాళ్ళకి మ్యాటర్ ఏం కావాలి, మ్యాటర్ దండదాన్ని ఇచ్చేసిపోతారు, అయిపోతాం, వచ్చేస్తుంది, సంతోషపడతారు. హీరోని కలపడానికి కూడా కొద్ది మందిని కాదు, 5-10 మందిని తీసుకొని కలపగలరు, కానీ 100 మందిని కలపలేకపోతారు వాళ్ళు. పిఆర్షిప్ అట్లే అదే ప్రేమ పద్ధతి ఉంది, వాళ్ళు చాలా మంచి గ్రేట్గా చేస్తారు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.